एवरीबडी वेलकम बैक टू अवर चैनल वीडियो मनम मन डेली लाइफ लो यूज चेसे कोन्नी वर्ड्स एंड सेंटेंसेस नी इंग्लिश लो ये विधंगा चेप्पालो ई वीडियो लो तेलुसुकुंदाम ना चैनल लो इलांटी वीडियोस अनेवि चालाने उन्नायी वाटिनि कूडा मीरु ओकसारी प्लेलिस्ट लोकि वेल्लि चूसेयंडि मीरैते वीडियो नी स्किप चेयकुंडा एंड वरकु चूडडानिकि प्रयत्निंचंडि ना वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अलागे मरिन्नि इंट्रेस्टिंग वीडियोस कोसम నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో నా సోషల్ మీడియా లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోండి ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్ ఫస్ట్ వన్ ఇస్ ఆమె రావడం నేను చూశాను సో దీని ఇంగ్లీష్ లో ఐ సా హర్ కమింగ్ అంటే ఆమె రావడం నేను చూశాను అని నెక్స్ట్ వన్ ఇస్ ఆమె వంట చేయడం నేను చూశాను అంటే ఆమె వంట చేయడం నేను చూశాను అని సో దీని ఇంగ్లీష్లో ఐ సా హర్ కుకింగ్ అంటే ఆమె వంట చేయడం నేను చూశాను నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళు అరవడం నేను చూశాను సో దీని ఇంగ్లీష్లో ఐ సా దెమ్ షౌటింగ్ అంటే అరవడం అని వాళ్ళు అరవడం నేను చూశాను అంటే ఐ సా దెమ్ షౌటింగ్ నెక్స్ట్ వన్ ఇస్ నేను రావడం వాళ్ళు చూశారు సో దీని ఇంగ్లీష్లో దే సా మీ కమింగ్ అంటే నేను రావడం వాళ్ళు చూశారు అని నెక్స్ట్ వన్ ఇస్ నేను డ్యాన్స్ చేయడం ఆమె చూసింది అంటే నేను డ్యాన్స్ చేస్తూ ఉండగా ఆమె చూసింది అని సో దీని ఇంగ్లీష్లో షీ సా మీ డ్యాన్సింగ్ అంటే ఆమె చూసింది డ్యాన్సింగ్ అంటే నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వన్ ఇస్ నేను బయటకు వెళ్ళడం మా అమ్మ చూసింది సో దీని ఇంగ్లీష్లో మై మదర్ సా మీ గోయింగ్ అవుట్సైడ్ అంటే నేను బయటకు వెళ్ళడం మా అమ్మ చూసింది అని నెక్స్ట్ వన్ ఇస్ మేము గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉండగా మా అమ్మ చూసింది అని సో దీన్ని మనం ఇంగ్లీష్లో మై మదర్ సాస్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది గ్రౌండ్ అంటే గ్రౌండ్లో మేము క్రికెట్ ఆడుతూ ఉండగా మా అమ్మ చూసింది అని నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళు కొట్టుకోవడం నేను చూశాను సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ సా దెమ్ ఫైటింగ్ అంటే వాళ్ళు కొట్టుకోవడం నేను చూశాను అని నెక్స్ట్ వన్ ఇస్ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పడం నువ్వు చూసావా అని సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సీ మీ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పడం చూసావా నెక్స్ట్ వన్ ఇస్ నేను ఎప్పుడైనా డ్రైవింగ్ చేయడం నువ్వు చూసావా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ సీ మీ డ్రైవింగ్ అంటే నేను డ్రైవింగ్ చేయడం నువ్వు చూసావా అని నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళు దొంగతనం చేయడం నువ్వు అసలు చూసావా అని సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సీ దెమ్ స్టీలింగ్ అంటే దొంగతనం చేయడం అని వాళ్ళు దొంగతనం చేయడం నువ్వు చూసావా అంటే డిడ్ యూ సీ దెమ్ స్టీలింగ్ నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళు దొంగతనం చేయడం నేను చూశాను సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్లో ఐ సా దెమ్ స్టీలింగ్ అంటే వాళ్ళు దొంగతనం చేయడం నేను చూశాను అని నెక్స్ట్ వన్ ఇస్ వాళ్ళు పరిగెత్తడం నేను చూశాను
వాళ్ళు పరిగెత్తడం నేను చూశాను. సో దీన్ని మనం ఐ సాదెం రన్నింగ్ అంటే వాళ్ళు పరిగెత్తడం నేను చూశాను అని. నెక్స్ట్ వన్ ఇస్ మనం సంపాదిస్తున్నది మన కోసం కాదు, మన పిల్లల కోసం. ఇలా జనరల్గా చెప్తూ ఉంటారు కదా, మనం సంపాదిస్తున్నది మన కోసం కాదు మన పిల్లల కోసం అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఏ విధంగా చెప్పొచ్చు అంటే, వి ఆర్ ఎర్నింగ్ నాట్ ఫర్ అస్ బట్ ఫర్ అవర్ చిల్డ్రన్. వి ఆర్ ఎర్నింగ్ నాట్ ఫర్ అస్ అంటే మనం సంపాదిస్తున్నది మన కోసం కాదు, బట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అంటే మన పిల్లల కోసం అని. నెక్స్ట్ వన్ ఇస్ ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మీరు చేయండి. అంటే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మీ పని మీరు పూర్తి చేయండి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ యూ డూ యువర్ వర్క్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ అంటే ఎవరు ఎన్ని చెప్పినా యూ డూ యువర్ వర్క్ అంటే మీ పని మీరు చేయండి అని. నెక్స్ట్ వన్ ఇస్ ఎవరు ఏమి చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. ఎవరు ఏం చెప్పినా సరే నేను అక్కడికి వెళ్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ అంటే ఎవరు ఏమి చెప్పినా ఐ విల్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తాను అని. నెక్స్ట్ వన్ ఇస్ అలా అయితే మీరు దానిని మర్చిపోవాలి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ద కేస్ దెన్ యూ షుడ్ ఫర్గెట్ ఇట్ అంటే మీరు దానిని మర్చిపోవాలి అని. నెక్స్ట్ వన్ ఇస్ అలా అయితే నేను అది తీసుకోను. ఇలా అంటూ ఉంటారు కదా, అలా అయితే నేను అది తీసుకోను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ దట్స్ ద కేస్ అంటే అలా అయితే ఐ వోంట్ టేక్ దట్ అంటే అది నేను తీసుకోను అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. గంట క్రితమే కరెంటు పోయింది. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.